వాడి దగ్గర రాబట్టనే ఒకడున్నాడు. వాడికి ముద్దు పేరే సన్నాసి. మారికి ఎప్పుడు కోపం వచ్చినా ఆ సన్నాసి ఎక్కడున్నా సరే పిలిపించి వాడిని పిచ్చి పిచ్చిగా కొడితే గాని తన కోపం చల్లారదు. మారితో పాటు తిరిగే ఇంకో అడ్డగాడిదున్నాడు. వాడి పేరే శనివారం. శనివారం అదేం పేరయ్యా? సాటర్డే అంటేనే కంపల్సరిగా మందు కొడతా. అయితే మిగతా రోజుల్లో కొట్టరనమాట? కొడతానే. అయితే మిగిలిన రోజుల్లో కంపల్సరీ కొట్టరనమాట? అయ్యో డర్టీ ఫెలో, మిగిలిన రోజుల్లో తప్పకుండా తాగుతాను. అయితే నీ పేరు శనివారం అని పెట్టారేంటి? సాటర్డే అంటేనే కంపల్సరిగా మందు కొడతా. బొర్రగొక్కున్నాడు, కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. ఖాళీగా ఉన్నానా, ఏం తోచట్లేదురా, బోర్ కొడుతుంది, ఏదైనా పని చేయాలని ఉందిరా. పని చేయాలా? ఏసయ్యా, ఈ బిడ్డను నువ్వే కాపాడాలయ్యా. ఏంట్రా? కాదు, ఇంతకుముందు ఏం పని చేస్తా ఉండేవాడివి? ఏంట్రా, దందాలు చేసేవాళ్ళం, కాళ్ళు చేతులు విరగొట్టేవాళ్ళం, మామూలు వసూలు చేసేవాళ్ళం, పావురం లెగరేసి రేసి పెట్టేవాళ్ళం కదా. పని కిందకు వస్తాయన్న? జైలుకి వెళ్ళాక నేను మీకు బాగా లోకు అయిపోయానరా. కాదు మరి, ఏం పని చేస్తావు నువ్వు? అన్ని పనులు చేస్తానరా. ఏమైనా చేస్తానరా? అయితే మన ఏరియా మురళిలాగా బ్రష్ తీసుకుని పెయింట్ చేస్తావా? పెయింటింగ్ ఎలా కుదురుతురా, అది ఆర్టిస్ట్ చేసే పనిరా, మనకి రాదురా. వచ్చిపోయే వాళ్ళని కొడతావు, పెయింట్ కొట్టలేవా? వచ్చిపోయే వాళ్ళని కొట్టేది పెయింట్ కొట్టేది ఒకటారా? మోకం చూడు. అయితే మన ఏరియా మెకానిక్ మడున్నాడే, వాడిని తన్ని తరవేసి ఆ షాప్ ను చూసుకుంటావా? తన్ని తరవడం వరకు ఓకే, కానీ మెకానిక్ పని ఎలారా, అది ఇప్పాలి ఇది బిగించాలి, మనకి రాదురా. ఏ పని అయినా చేస్తానన్నా? అన్ని నాకు తెలియని పనులే చెప్తుంటే నేనేం చేయనురా? అన్నా, రామకృష్ణ పిచ్చి రానక్కుందే, వాళ్ళ ఆయన డబ్బులు ఇవ్వలేదని వాళ్ళ ఆటో ఎత్తుకొచ్చాం, అది మన దగ్గర ఉందన్నా? ఏంటి సంగతి? లేదు మరి, ఆటో ఏంటి ఎగతాలు చేస్తున్నావు ఏంటి? నడుపుతావులే, ఏదో చెప్పరా. నడుపుతావా? నడుపుతాం నడుపుతాం. అయితే రేపటి నుంచి మనం ఆటో నడుపుతున్నాం. డాబా గార్డెన్స్ కి. డాబా గార్డెన్స్ కి ఆటోలు వెళ్ళవను? పర్లేదు, బస్ లో వెళ్ళిపోతాను. కొంచెం చూసి తీసుకోండి అన్న. సరే చూడండి రా. ఆటోనా? ఆటోనే సార్. ఎక్కరా సార్? నేను బైక్ మీద వచ్చాను సార్. మన ఆటో ఉండగా వేరే ఆటో ఇక్కడ చూడు. రాబట్టే మరి మాట్లాడతారా? పోనీ పోనీ, ఆపకుండా పోనీ. ఏంటిది? హలో బంగారం, ఏంటి ఇలా వచ్చావు, ఎవరి కోసం వచ్చావు? మారిన చూడటానికి వచ్చావా? అవును. మమ్మీ తీసుకొచ్చావు ఏంటి? ఏంటి మరి, బట్టల కొట్టు వాళ్ళ అమ్మతో వచ్చింది? నమస్కారం సార్. మీరెవరో ఏంటో తెలియక మేము అద్దెకు వచ్చినప్పుడు మిమ్మల్ని తప్పుగా మాట్లాడాము సార్. మీకు ఇవ్వాల్సిన డబ్బు కరెక్ట్గానే ఇచ్చేస్తాం, కాకపోతే కొంచెం టైం ఇస్తే బాగుంటుంది. మేము కూడా ఢిల్లీలో బాగా బతికిన వాళ్ళమే, బిజినెస్ లో బాగా లాస్ అవడం వల్ల ఇప్పుడు కొంచెం టైట్ గా ఉంది. మేము కూడా డైలీ నైట్ అయితే టైట్ అవుతాం కదరా. అది కాదు సార్, కాస్త టైం కావాలి. సార్ ఇంకా కోపంగా ఉన్నట్టున్నారు, అందుకే సారీ చెప్పి వెళదామని వచ్చాం. మీ అమ్మాయిని చూస్తుంటే సారీ చెప్పడానికి వచ్చినట్లేదే. సారీ అమ్మటానికి వచ్చినట్టుంది. ఏవి సారీ చెప్పవే? సారీ, మీరెవరో తెలియక ఆ రోజు అలా ప్రవర్తించారు. ఇప్పుడు అన్న ఎవరో తెలిసిందిగా, ఆ రోజు ఎలా ప్రవర్తించా? కోపంగా, పొగరుగా. అవును, పొగరుగాని ఎగతాళిగా. ఎగతాళిగాని ఏదో నువ్వు గొప్ప ఇదిలాగా. ఏదో నేనే పెద్ద ఇదిలాగా ప్రవర్తించాను. అబ్బా ఏమంటే, కళ్ళలా తెప్పకండి, ఊడి కింద పడగలవు. ఏంటి బ్రో అన్నా, ఏం నేను చూడనా, అదో మాదిరిగుందన్నా. సారీ. క్షమించాను, వెళ్ళిపో. అదే మారి క్షమించేశాడు, వెళ్ళిపో. సార్, ఆ మిగతా డబ్బు మాకు వీలైనప్పుడు ఇస్తే పర్వాలేదా?
ఇవ్వక్కర్లేదు. చాలా థ్యాంక్స్ సార్. చూసావటి పెద్దవాళ్ళ దగ్గర వినయంగా ఉంటే ఇలా ఎంతైనా హెల్ప్ చేస్తారు. అందుకు బదులుగా మీ కొట్లో పార్ట్నర్ గా చేర్చుకోండి. మీ కొట్లో నన్ను పార్ట్నర్ గా చేర్చుకోండి. ఇవ్వాల్సిన డబ్బునే నేను అలా వసూలు చేసుకుంటాను. ఏంటి అతను మాట్లాడేది పార్ట్నర్ అంటే? అంతా మన మంచికే. ఇక మీద అది మీ షాపు కాదు మన షాపు. కంగ్రాచులేషన్స్. క్యాలెండర్ లో చూసాను ఈ రోజు బాగుంది. ఈ రోజు నుంచి మనం పార్ట్నర్స్. ఓకే షేక్ హ్యాండ్. ఇది ఓకేనా? బాగాలేదన్నా. అన్నా ఇదే ఇదా? విట్టి సినిమా చూస్తావా? మరి కస్టమర్స్ వచ్చారు, గెస్ట్లు వచ్చారు, వెళ్ళి కాఫీ తీసుకురాపో, వెళ్ళి కాఫీ తీసుకురాపో. అమ్మాయి లుంగి కట్టుకొని వచ్చింది. రెండు బుట్లు సపరేట్ కూర్చున్నాయి. ఏంటి కస్టమరా? అయ్యో ఇది సేమే, ఫ్రీగా ఉంటుంది, తీసుకోండి. బాగా గాలం. డోంట్ ఫీల్ బంగారం.